తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు షర్మిల మద్దతు ఇవ్వడంపై వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల ఒక రాజకీయ నాయకురాలని, తన పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఆమెకు ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో వేధింపులకు గురిచేయడం వాస్తవమని ఆ విషయం షర్మిలకు కూడా తెలుసన్నారు సజ్జల. ఒకటైతే వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది మామూలుగా హెరాస్మెంట్ కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ది వర్స్ట్. దీని కింద ఒక పవర్లో ఉన్న వాళ్ళు ఎంతవరకు దాన్ని పోతారు, స్టూప్ డౌన్ అవుతారు, ఒక వ్యక్తిని టార్గెట్ పెట్టుకుని, అందులో ఎవరి తండ్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఎవరైతే ఆ పార్టీ నిలబడడానికి ఈవెన్ 2009 ఎన్నికల్లో సెంట్రల్లో రావడానికి కూడా తను మెయిన్ కారణమైన మహానాయకుడు, అలాంటి వ్యక్తి ఆయన కుమారుణ్ణి సంబంధించినంతవరకు వాళ్ళు వేధించింది కానీ, వేధించి బయటకు పోయేంతవరకు పొగ పెట్టడం కానీ, బయటకు పోయి తన దీన్ని చేస్తే దాన్ని తట్టుకోలేక ఆ తర్వాత అరెస్ట్ చేసి అక్రమంగా చంద్రబాబు నాయుడుతో కలిసి అక్రమ కేసులు పెట్టి ఇచ్చేయడం కానీ, ఇదంతా రీసెంట్ హిస్టరీ, అందరికీ తెలుసు. మేము ఫీల్ కావడం కాదు, మేము ఆరోపించడం కాదు, అది అందరికీ తెలిసింది. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. బట్ అట్ ది సేమ్ టైమ్ దట్ ఈస్ ఎ పొలిటికల్ పార్టీ అండ్ షీ షర్మిలమ్మ గారు ఓ పొలిటికల్ పార్టీ హెడ్గా ఉన్నారు. సో దానికి సంబంధించి పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు. దీని మీద ఎక్కువ మాట్లాడి దాంట్లోకి పోవడం అవసరమూ లేదు. షర్మిలమ్మ గారు కూడా తెలుసు